అన్యాయమైనది. సీసీ కెమెరాలు అనేవి అదే వీళ్ళు వీళ్ళు చేసిన పనే, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చో అక్కడ పెట్టుకొని దౌర్జన్యానికి దిగి హింసాకాండ క్రియేట్ చేసి భయోత్పాతం క్రియేట్ చేయడం, దాంట్లో నుంచి ఏదైనా లాభం పొందాలని చూడడం, ఏదైతే ముందు నుంచి టీడీపీ నేచర్తో ఇక్కడ కూడా అదే కనపడుతుంది. సీసీ కెమెరాలు ఉండేదే ఎవరైనా నేరం ఏదైనా జరిగితే దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడాల్సినవి. పోలీసులు పోయి దాన్ని పగలగొట్టడం అంటే ఇంక అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? దాని మీద ఈసీకి మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నాము, ఇది చేస్తాం. కానీ ఈ మొత్తం ఈ 10-15 ఈ మన ఎన్నికలు అయినప్పటి నుంచి జరుగుతున్నవి చూస్తే మాత్రం టార్గెటెడ్గా తెలుగుదేశం పార్టీ ఈ ఎలక్షన్ కమిషన్లో తనకు మేము చెప్తున్నాము. ప్లస్ అన్నిటికంటే ఇదేంటంటే ఆ ఎవరు మన తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు సపోర్ట్ చేసింది, అది కూడా మేము తెచ్చి చూపించాం. అయినా సరే దాని మీద అడ్డగోలుగా అది ఇంకా ప్రపంచం బద్దలైపోతుంది, తలకిందులు అవుతోంది, ఆస్తులు ఎవరివి ఎవరివి ఎక్కడా ఉండవని అంతవరకు తీసుకెళ్ళి వాళ్ళు ఆఖరు చేసిన డ్రామాలన్నీ నాకు తెలియగలుగుతారు. మళ్ళీ ఈరోజు దాని గురించి మాట్లాడట్లా, ఈరోజు మాట్లాడట్లా అయిపోయింది వాళ్ళ పని, దానికి పని. దాంట్లో రెండు తెలుస్తాయి, నేను ఇంతకుముందు అన్నట్టు వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ప్రామిసుల మీద వాళ్ళకు నమ్మకం లేదు, వాళ్ళను జనం తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారనే నమ్మకం కూడా వాళ్ళకి లేదు. బెదరగొట్టడం ద్వారా ఏదో చేయాలని, భయపెట్టడం ద్వారా ఏదో జరగబోతుంది చేయాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది వచ్చేసింది, అది వస్తే మీ బతుకులన్నీ ఇదైపోతాయి, మీ ఆస్తులు మీవి కాదని ప్రచారం చేయాలని చూశారు. ఆ నెగిటివ్ దాంట్లో పడి వాళ్ళు కొట్టుకుపోయినారు. దాని రిజల్ట్ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది అనేది పోలింగ్ చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఆఖరికి అర్థమైందిగా, అంటే నీతి ఆయోగ్ వాళ్ళే ఆర్టీ యాక్ట్ కింద ఎవరో పెడితే క్లారిఫికేషన్ ఇస్తే దాన్ని వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం మంచి ఇదని వాళ్ళు అన్నారు. ఇది రియాలిటీ, రియాలిటీ వాస్తవం ఏదంటే 5 ఏళ్ళు బ్రహ్మాండంగా ప్రజలను రాష్ట్రంలో రాష్ట్రాన్ని కాసుకోవడము, రాష్ట్ర అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ కట్టుబడి ఉండడము, ఏది చేసినా ప్లెయిన్గా ఉండడము, దిక్కుమాలిన కుట్రలో కుతంత్రాలో ఇలాంటివి చేయకుండా ఉండడము, ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం. చంద్రబాబు నాయుడు ఏమో దానికి పూర్తి రివర్స్, ఆయన ఏది చేసినా దాన్ని ఓ పీక్కు తీసుకెళ్లి గోబెల్స్ తరహాలో ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి అది నిజమని నమ్మించి ఆ ప్రాసెస్లో తను బయటపడాలనుకుంటాడు. బయటపడడం కాదు, మునుగుతాడని ప్రతిసారి రుజువు అవుతున్నా కూడా ఆయన అదే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు కూడా దానికే పోయాడు. అంతకంటే ఫార్స్ ఏది ఉండదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అతను ఆడిన డ్రామా. ఇవి ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ బిల్డింగ్ ఎవరిదో రెంట్కి తీసుకున్నావు, వాళ్ళ ప్రకారం ఈయన భయపడి ఉండాలి, ఆ పక్కన పొలం ఉంది వాళ్ళు భయపడి ఉండాలి, ఇంకో పక్క ఎవరు భయపడతారు, ఎవరికి ఎవరి ఆస్తులకు ప్రమాదం వచ్చింది, ఏమి రాలే. అయినా సరే ఈయన క్రియేట్ చేసిన ఒక ఫాల్స్ దీన్ని అబద్ధాన్ని పదే పదే చెప్పేసి రాష్ట్రం అంతా అతరాకుతరం అయిపోతుంది ఇంప్రెషన్ తీసుకొచ్చి ఆ దీంట్లో జరిగింది ఏదే అంటే తనే కొట్టుకుపోయినాడు. అది రేపు జూన్ 4 తెలుస్తుంది. ఇలాంటి ఫార్సికల్ దీనివల్ల ఇంకో దానివల్ల ఏం కాదు అని ప్రజలకు ఏదన్నా కావాలంటే సీరియస్ పాలిటిక్స్ చేస్తేనే వాళ్ళ పాలిటిక్స్ చేసిన వాళ్ళకి కానీ ఆ పార్టీకి కానీ జనం బ్లెస్సింగ్స్ ఉంటాయి. ప్రజలకు కావాల్సింది కూడా అలాంటిదే తప్ప ఇలాంటి పబ్లిసిటీ ఏమంటారు దాన్ని ఏమంటారు మీడియా చేతిలో ఉందేనో మౌత్ పబ్లిసిటీ దీని ద్వారానో కేవలం అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా ఎలాంటి ఇది ఉండబోదు, ప్రయోజనం ఉండబోదని ఈ ఎన్నికల్లో అది కూడా ఒకటి రుజువు అవుతుంది. రేపు జూన్ 4 మీరు ఫలితాలు చూసినప్పుడు తెలుస్తుంది. ఒకటి సిస్టంలో మేము అనుకుంటున్నది అన్నిటికంటే ముఖ్యంగా పోలీస్ అబ్జర్వర్ తప్పించాలి. ఈసీ తరఫున ఎవరైతే ఉన్నాడో రిటైర్డ్ అధికారి అతనికి ఏ బాధ్యత లేదు, వచ్చి అందరినీ అడ్డంగా కంట్రోల్ చేసే దీపక్ మిశ్రాను పేరేదో చేయాలని చూస్తున్నాడు. దానివల్ల కొంతమంది అటు లీనింగ్స్ ఉన్న వాళ్ళు లేదా వాళ్ళ కుట్రల్లో పార్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు అధికార వ్యవస్థలో, కొంతమంది రికార్డులో ఏం రాస్తారో పైనుంచి ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది, రేపు కౌంటింగ్ అయ్యేంతవరకు కాబట్టి కోడ్ ఉన్నంతవరకు అనే భయంతో కూడా వాళ్ళ దీనికి లొంగి చేయొచ్చు. కాబట్టి అందరు అధికారులను కేవలం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి అధికార యంత్రాంగం అంతా అట్లా ఉందని మేమైతే అనం. అదేదో చేయలేదు, ఎందుకంటే చూసాము 5 ఏళ్ళు ఇది ఇటాల్ రౌతు కొద్దీ గుర్రం అన్నట్టు ఎవరు కంట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే పైన ఉంటారో వాళ్ళ మీద కంట్రోల్ చేసేవాళ్ళు, దానికి తగినట్టే బ్యూరోక్రసీ పనిచేస్తుంది. చిన్న చిన్నవి పొలిటికల్ ఉండేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, అయితే దాన్ని ఆసరా చేసుకుని ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కొంతమంది వాళ్ళ ఏజెంట్ లాంటి వాళ్ళను వాళ్ళకి లొంగిన వాళ్ళు పెట్టుకుని కొంతమంది ఈ ప్రాసెస్లో వీళ్ళతో గొడవ ఎందుకు, ఎలక్షన్ కమిషన్ ఏం రిమార్క్స్ రాస్తుందని భయపడి కొంతమంది అధికారులు కూడా దానికి ఇచ్చేసింది. మాకు కావాల్సిందల్లా ఏంటంటే ఒక ఫేజ్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినంతవరకు పీస్ఫుల్ ఎలక్షన్స్ పోలింగ్ అండ్ పీస్ఫుల్గా అన్నీ జరిగితే అంటే అడ్వాంటేజ్, ఎందుకంటే మేము స్ట్రైట్
పాలిటిక్స్ ప్లే చేశారు. కుట్రలు తెలియదు, ఓపెన్గా ఉంటాం పార్టీ యాజ్ సచ్. ఎందుకంటే లీడర్ అట్లా ఉంటాడు కాబట్టి దాపరికాలు ఉండవు. ఒకటే లైన్ ఏదైనా ఉంటే అది చెప్తారు, చేసింది చెప్పిందే చేస్తారు. ఇన్ని ఉన్న వాళ్ళము మేము ఒకరిద్దరు అధికారుల మీద డిపెండ్ అయ్యో లేక అధికారుల వ్యవస్థను లోపరుచుకునో వ్యవస్థను మేనేజ్ చేయడం ద్వారానో ఏదో చేయాలని అయితే మా పార్టీ ఎప్పుడు అనుకోదు, మా నాయకుడు ఎప్పుడు అనుకోదు. అది అందరికీ ఈ 10-12 ఏళ్లలోనే ప్రజలకు అందరికీ అవగతమైంది. ఆ దుర్లక్షణం ఉండేది వ్యవస్థలను పాడు చేయడము, మేనేజ్ చేసుకోవడము, మ్యానిపులేట్ చేయడము, తద్వారా పవర్లోకి రావాలనుకోవడం, దాంట్లో బొక్క బోర్ల పడడం, మళ్ళీ అయినా సరే బుద్ధి రాకపోవడం, అది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు లక్షణం. కాబట్టి మేము అధికారులందరినీ మార్చమనడము ఓటు కూడా అనము. ఎన్నికల కమిషను బాధ్యతాయుతంగా వ్యవహరించింటే కమిషన్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ కమిషన్ పర్సే టోటల్లీ, దాని తరఫున ఎవరినైతే డిప్యూట్ చేశారో వాళ్ళు కొంచెం డిస్క్రిప్షన్ యూజ్ చేసి నిష్పాక్షికంగా కంప్లైంట్ వస్తే లోతుగా చూసి, అలాగే దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా చేసేటప్పుడు అది కూడా లోతుగా చూసి, అంపైర్ అనేవాడు బ్యాలెన్స్డ్ ఎట్టున్నారు అట్లా ఉండగలిగి ఉంటే ఈ పరిణామాలు, ఈ హింస ఇవి జరిగేవి కాదు. ఇప్పటికైనా అలాంటివి జరగాలంటే ఆ పోలీస్ అబ్జర్వర్ను మార్చాలనేది మా విజ్ఞప్తి. ఆల్రెడీ అది కూడా ఎలక్షన్ కమిషన్ పంపించాం, ఈ రోజు కూడా మళ్ళీ పెడుతున్నాం. అది జరిగితే మిగిలినవన్నీ గాడిలోకి అవే పడతాయి. అండ్ కౌంటింగ్లో అట్లా మాది శక్తివంతమైన పార్టీ, గట్టిగా ఉంటారు అందరూ, ఏజెంట్లు ఎక్కడికక్కడ కూర్చుంటారు. మేమే అధికారాన్ని నమ్ముకొని దాని ద్వారా ఏదో చేయాలనుకునే వాళ్ళం కాదు. పార్టీ వ్యవస్థాగతంగా ఉంది, కింద అభ్యర్థులు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి అక్కడ ఏదో జరుగుతుంది ఇదేం మాట్లాడలేదు. దాన్ని ఎదుర్కోలేనంత దీంట్లో వీక్ దీంట్లో కూడా పార్టీ లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ దానికి అవకాశం లేకుండా చేయడం అనేది ఎన్నికల కమిషన్ బాధ్యత. అది ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలని అయితే మేము కోరుకుంటాము.